బీజేపీ లిస్ట్ కి ఆయనకి ఏంటి సంబంధం? మన జెండా సభలో ఆయన ఇచ్చిన సిగ్నల్ లాస్ట్లో జై బీజేపీ, నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు, కానీ నాకు సీట్ అయితే వస్తుంది, అదే స్థానం నుంచి గెలుపొందుతానని చెప్పడం ఆ వేదిక మీద. అవును, అలాగనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరలేదు కదా. అవును, ఆయన ఎవరి కోసం పనిచేశారు ఇంతకాలం పాటు? తెలుగుదేశం పార్టీ కోసం. ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అవును, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరి కోసం? చంద్రబాబు కోసం. చంద్రబాబు దగ్గర కూలి పనిచేసి కూలి బీజేపీని అడిగితే ఎట్లా? మన పొలంలో పనిచేసి పక్కనోడి పొలంలో డబ్బులు అడిగితే ఎట్టగా పక్కన రైతుని? అంటే ఇప్పుడు అలయన్స్ అయ్యారు కాబట్టి, అంటే అలయన్స్ లో లేకుండా ఉంటే నరసాపురం సీట్ టీడీపీ కింద ఉంటే ఇచ్చిండేవారేమో గ్యారంటీగా మీరు అన్నట్టు. అలయన్స్ అయ్యారు కాబట్టి ఇప్పించాల్సిన బాధ్యత బాబు గారిది కదా. ఇప్పుడు ఆయన చూసుకోవాలి, బాబు గారిని అడగాలి. బీజేపీకి ఏంటి సంబంధం మధ్యలో? ఇంకోటి, నరసాపురం సీట్ అన్నట్టు బీజేపీ గతంలో 2 సార్లు గెలిచున్న సీటు. 2 సార్లు గెలిచున్న సీట్ తీసుకొచ్చి కొత్తగా వచ్చేవాడికి అది కూడా అసలు కనీసం ఈ రోజు వరకు కూడా పార్టీలో చేరినోడికి ఎందుకు ఇస్తారు? ఇంకోటి, పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ కోసం అయితే బీజేపీ సీట్ ఎందుకు ఇవ్వాలి అసలు ఆయనకి? ప్రాక్టికల్గా లేదు, ఇంకో చోట ఇచ్చుకోవచ్చు కదా. ఇలా కూడా ఇంకో 4-5 ఖాళీ ఉన్నట్టున్నాయి విజయనగరం టీడీపీ, లేకపోతే శుభ్రంగా తీసుకెళ్లి కాకినాడ ఇచ్చుకోవచ్చు కదా. ఎవరు వద్దన్నారు మళ్ళీ మార్చుకోవచ్చు కదా, మార్చుకోవాలి వీళ్ళు. అంతే, అసలు రఘురామకృష్ణరాజుకి ఈ లిస్ట్కి సంబంధం అంటే